ఈ మధ్య కాలంలో వక్స్ బోర్డ్ ఆస్తులను రక్షించడానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వినియోగించాలని అలానే చర్చలు కట్టడానికి కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వానికి దాన్ని హిందూ శ్మశాన వాటికలు వాడుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది అనే విధంగా చాలా కాలం నుంచి జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వక్స్ బోర్డ్ ఆస్తుల్ని పరిరక్షించడం కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వినియోగించుకుంటాం అలానే చర్చలు కట్టడానికి ప్రతి జిల్లాకి జనాభా ప్రాతిపదికన చర్చలు కట్టడానికి సంవత్సరానికి జిల్లాకి 25 నుంచి 30 కోట్లు కేటాయిస్తున్నారు అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫాస్టర్లకి సాలరీని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగిస్తున్నారు అలానే మౌజాన్స్కి అదే విధంగా వాళ్ళ సాలరీస్ ఇవ్వడం వాటికి కూడా డైరెక్ట్గా ప్రజల యొక్క ధనాన్ని ప్రభుత్వం వినియోగిస్తుంది కానీ టీటీడీ దగ్గర నుంచి 50 కోట్లు తీసుకోవాలని టీటీడీ దీన్ని సిజీఎఫ్కు 40 కోట్లు ఈఏఎఫ్కు 5 కోట్లు అర్చక సంక్షేమానికి మరో 5 కోట్లు మౌజాను ఫాస్టర్లకు మాత్రం ప్రభుత్వ నిధులతో వేతనాలు అర్చకులకు కూడా ప్రభుత్వం నుంచి ఎందుకు డబ్బు ఇవ్వకూడదు మేము కేంద్రంలో మీ అందరికీ నేను వినయంగా తెలియజేసే విషయం శ్రీశైలానికి 49 కోట్లు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అలానే అన్నవరానికి 49 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలానే విశాఖపట్నంలో ఉన్నటువంటి మరొక ఆలయానికి 49 కోట్లు రిలీజ్ చేశాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ హిందూ దేవాలయాలకి ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలు ఇచ్చినటువంటి ధనాన్ని ఒక్క పైసా వినియోగించడం లేదు ఎందుకు ఈ పక్షపాత వైఖరి ప్రభుత్వానికని భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది చర్చలకి ప్రభుత్వం డబ్బు మౌజాన్స్కి ప్రభుత్వం డబ్బు ఫాస్టర్స్కి ప్రభుత్వం డబ్బు చర్చలకి ప్రభుత్వం డబ్బు కేంద్రం హిందూ దేవాలయాలకి సాంస్కృతిక శాఖ ద్వారా 150 కోట్లు 147 కోట్లు ఇచ్చింది అట్లనే ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ఒక్క రూపాయి ఇస్తున్నారా మీ వైఖరిని ఈ విధంగా మనం చూసినట్లయితే టీటీడీలోంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి టీటీడీ బడ్జెట్ కూడా 3000 కోట్లయితే అందులో హిందుత్వానికి ధర్మానికి 100 కోట్లు పెడతారు టీటీడీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు కానీ దేవాలయాలకు కానీ 5000 కోట్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీతో మీరు వీళ్ళందరికీ ఇస్తున్నప్పుడు మెజారిటీ పక్షమైనటువంటి హిందుత్వానికి హిందూ టెంపుల్స్కి అర్చకులకి అనేక ఆలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో మీకు హిందువులు కూడా ఓటేశారు ఈ ప్రభుత్వానికి 51% ఓట్లు వచ్చినాయి అలాంటి సందర్భంలో హిందుత్వానికి 5000 కోట్లు ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది